అమ్మా నమస్తే. నమస్తే సార్. దేవి గారు ఆలంపల్లి నుండి? అవును. అమ్మా నమస్తే. అయితే మీ కొన్ని వీడియోస్ చూసామమ్మా ఇక్కడ ఆన్లైన్లో, మాకు హైదరాబాద్ దాకా వచ్చినాయి. అయితే స్వామీజీ గారిది ఏదైతే వివాదం నడుస్తుందో, ఏదైతే గొడవ అంటే స్వామీజీ కొంతమంది ఆదివాసులకు విరుద్ధం అనేసి కొన్ని వీడియోస్ మనకు వైరల్ అవుతున్నాయి, సో దానికి ఆన్సర్గా మీరు స్వామీజీ ఫోటోలకు అభిషేకం చేసిండ్రు, ఆ వీడియోస్ మీవేనా? మాదే సార్. ఓకే అమ్మా, అంటే చెప్పండి, అంటే మీకు ఎలా అంటే స్వామీజీ వారి భక్తులా మీరు, లేకపోతే ఆదివాసీలు కొంతమంది స్వామీజీకి ఈ మధ్యలో అంటే కొన్ని వివాదాలు నెలకొన్నాయి, సో దాంట్లో ఆదివాసులు కొంతమంది అగెన్స్ట్ అవుతున్నారు, కొంతమంది కేసు ఫైల్ చేస్తున్నారు, మీరేమో ఇప్పుడు స్వామీజీకి అభిషేకం చేస్తూ కొన్ని వీడియోస్ వైరల్ చేస్తున్నారు, సో ఏంటి అసలు అంటే మీ ఆలంపల్లి గ్రామానికి స్వామీజీకి అంటే ఎలాంటి బంధం ఉంది? మాది 1990లో అసలు ఎలాంటి సంబంధం లేవు సార్. గవర్నమెంట్ సంబంధం లేవు, దేవతల సంబంధం లేవు, స్వామీజీ సంబంధం లేవు సార్. 2003లో ఆగస్టు నెలలో సోమవారం మాకు వచ్చారు. వచ్చి ఇక్కడ ప్రాంతాన్ని చూసి, అబ్బా మీరందరూ ఆదివాసీలు, మీకు ఒక స్కూలు నిర్మించాలని వాళ్ళు కోరుకున్నారు సార్. అయితే ఆలంపల్లి అంటే ఇప్పుడు మాకు మ్యాప్స్ లో 3-4 చోట్ల ఆలంపల్లి చూపిస్తుంది. వికారాబాద్ దగ్గర ఒక ఆలంపల్లి ఉంది, అండ్ మన తెలంగాణ అండ్ కర్ణాటక బార్డర్ లో ఒకటి ఉంది, అండ్ మీది ఆదిలాబాద్ అని చెప్తున్నారు మీరు. అవును, ఉమ్మడి ఆదిలాబాద్ సార్. ఇప్పుడు నిర్మల్ అయింది. నిర్మల్ అయితే అప్పటి నుంచి సోమవారం మాకు అండగా ఉన్నారు సార్. అండగా అంటే ఇప్పుడు నాకు చదువు లేదు, అంటే నా తరం ముందుగా చదువు లేదు, అంటే మాకు చదువు లేని పరిస్థితిలో సోమవారం వచ్చినప్పటి నుంచి, స్కూల్ కట్టినప్పటి నుంచి మా పిల్లలు చాలా బాగా చదువుకుంటున్నారు. అప్పట్లో మాకు కొన్ని విరుద్ధాలు ఉండే సార్. విరుద్ధాలు అంటే చాలా, అంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా మీకు అందరికీ తెలిసి ఉంటుంది సార్. మేము అన్ని కష్టాలలో ఉంటిమి. సోమవారం వచ్చినప్పటి నుంచి మేము ఆ కష్టాలని మర్చిపోయి మా జీవనం మేము గడుపుతున్నాం అన్నమాట. అంటే ఎలాంటి కష్టాలు అంటున్నారు మీరు, అంటే స్వామీజీ రాకతో మీ కష్టాలు ఎలా తీరాయనుకుంటున్నారు? అయితే సార్, రాత్రి వచ్చి నక్సలైట్లు బువ్వ పెట్టుమందరు, పొద్దున్న దాకానేమో ఇంకా పోలీసులు వచ్చి బువ్వ రాత్రి పెట్టినరా లేదని కొడుదురు సార్. ఆ కొట్టడం వల్ల మగవాళ్ళు అందరూ పారిపోయి అడవిలో దాక్కుందరు. ఆడవాళ్ళ ఉన్న మీ ఆయన ఎటు పోయిండు, మీ ఆయన ఊరికి పోయిండు, ఇటు పోయిండు, అటు పోయిండు అని చెప్పి తప్పదించుడు వాళ్ళ వాళ్ళ బారిన. ఎందుకంటే ఈ టైంలో పోలీసు వాళ్ళు ఉన్నారంటే అసలు మేము ఇంట్లో నుంచి కదలేని పరిస్థితి అప్పుడు. అంటే నిజమైన వాళ్ళు కూడా నిజంగానే నక్సలెట్లు అన్నము పెట్టుండ్రి అనడు నిజమే, పోలీసులు అచ్చుడు కొట్టుడున్నాయి నిజమే. అందుకని సోమవారం వచ్చి ఎప్పుడైతే స్కూల్ స్థాపించారో అప్పటి నుంచి ఆ కష్టం అనేది తీరిపోయింది. అంటే కష్టం అంటే మా కష్టాలు అంటే అన్నము లేకున్నా జీవన గడుపుతాము అన్న ధైర్యం ఉన్నది. కానీ ఒక వెహికల్ లేకున్నా మేము ఒక 12 కిలోమీటర్ దూరం నడిచిపోయి మేము సరుకులు తెచ్చుకునే ధైర్యం ఉంది. కానీ ఈ దెబ్బల బాధకైతే భరించలేని కష్టం సార్ అది. అప్పుడు సోమవారం రాకముందు కూడా మేము ఇప్ప పువ్వులు తునికాకులే మా పంటలు, ఇప్ప పువ్వులు ఏరి కొంత ఈ రేషన్లో ఇప్పుడు రేషన్ బియ్యం ఇస్తున్నారు కదా దాంట్లో అమ్మేసేవాళ్ళము. ఇంకా తునికాకు కోసి మాకు వ్యాపారంగా అది మేము తెచ్చి ఒక 2 నెలల దాకా మేము దాన్ని కష్టపడి అమ్ముకొని బతికే వాళ్ళం అన్నమాట. అలాంటి దాంట్లో మేము బయటపడ్డాం. బయటపడ్డం అంటే అది సుఖం అన్నట్లే కదా సార్. అంటే ఇప్పుడు అమ్మ స్వామీజీ అనేసరికి స్వామీజీ వచ్చేసి మఠాలు పెట్టేస్తున్నారు, స్వామీజీ వచ్చేసి గుళ్ళు కట్టేస్తున్నారు, స్వామీజీ వచ్చేసి ఇక్కడ జనాల మధ్యలోకి వచ్చేసి వాళ్ళ ప్లేస్ని ఆక్రమించుకుంటున్నారు అనేసి చాలామంది ఇచ్చేస్తున్నారు. అయితే మీ దగ్గర గుళ్ళు కట్టడం జరిగిందా, లేకపోతే బళ్ళు కట్టారా, అసలు ఏం జరిగింది అక్కడ? అంటే ఒక ఆదివాసి తెగ మొత్తం స్వామీజీని పూజిస్తూ ఇప్పుడు ఏదైతే అభిషేకాలు చేస్తున్నారో మీరు, అసలు ఏం జరిగింది అక్కడ? సార్, మనుషులల్లోనే ఒక మనిషి మేలు చేస్తే మర్చిపోం సార్.
స్వామివారు ఇంత దారుణమైన కఠినమైన బాధ నుంచి బయటపెట్టారంటే మాకు దేవుడితో సమానమే. మేము అంటే మేము నమ్ముకు నమ్మినాం అబ్బా స్వామివారు అంటే మనకు ఒక దేవుడు సమానం అని చెప్పి నమ్మినాం. అప్పటి నుంచి మేము సుఖపడుతున్నాం కాబట్టి ఈరోజు బడి అంటే బడి కట్టారు, బడిని గుడి అని నమ్ముకున్నాం. అంటే ఆడికే వెళ్ళి మేము పూజ చేసేవాళ్ళం కాదు, మా పిల్లలు వెళ్ళి చదువుకొని వాళ్ళు అంటే చదువుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా కొంచెం ఇగో ఇది ఇది అని ఒక కాగితం మీద రాతపూర్వంగా చూపెడితే కూడా కొంచెం జ్ఞానం అనేది వచ్చింది సార్ మాకు. అలాంటి సమయంలో ఇప్పుడు గుడి అంటే టిఆర్ఎస్ పార్టీ నుంచి మాకు ఇంద్రకరణ్ రెడ్డి ఒక గుడి కట్టాలని ఆయనకు శాంక్షన్ చేశారు 50 లక్షల్ని. అది ఇప్పుడు నిర్మించుతున్నాం, అంటే ఇంకా కాలేదు అది. కానీ మేము పూజ చేసేది ఒక రాయిని నిలబెట్టి సార్, నిజంగా చెప్తున్నా, ఒక రాయిని నిలబెట్టి దానికి బొట్టు పెట్టి కొబ్బరికాయ కొట్టేవాళ్ళం. పోషమ్మ దేవుడు అంటే చిన్నగా మామూలుగా ఏదో కట్ట విగ్రహాలు చేసి ఆడ ఉంచి పసుపు కుంకుమలు పెట్టి బోనాలు వేసి మొక్కేవాళ్ళం. ఇంకా మేము అడవికి వెళ్తాం సార్, ఈ సీకట్లో కూడా మేము అడవికి వెళ్ళినా మాకు పామ తేల అనేది మాకు ఇప్పటిదాకా తెలియదు. అసంటి సమయంలో కూడా మేము అడవి దేవత కంటే మేము మామూలుగా ఏ దేవుడు అని అనుకొని అడవి దేవుడు అనే పేరు ముట్టుకొని కొబ్బరికాయలు ఊదుబత్తిలు చక్కెర అలాంటివి చేసి మొక్కి ఇప్ప పూలు తునికి పండ్లు మొర్రి పండ్లు ఈ సంవత్సరం కూడా బాగా వచ్చినాయి. మొర్రి పండ్లు తునికి చెట్లు అంటే లేవు, బయట నుంచి వచ్చి తునికి చెట్లు నరికేశారు కానీ ఈ ఈ సంవత్సరం మొర్రి పండ్లు బాగున్నాయి. ఇప్ప పూలు కూడా చాలా పడుతున్నాయి ఈ సంవత్సరం కానీ మాకు తీరకలేదు. ఇంకా ఆ స్వామివారు వచ్చిన నుంచి అవి మర్చిపోయినాం. అసలు మాకు పనులు చేనులలో ఇప్పుడు పొలాలు ఉన్నాయి, అప్పుడు పొలాలు ఉండేవి కావు. రబ్బి జోనలు వస్తే ఇప్పుడు కోసేసుకొని ఇంట్లోకి వచ్చేసేవాళ్ళం. అయితే అట్లా కొబ్బరికాయ కొట్టి మేము పోతే మాకు పాములు తేళ్ళు అట్లాంటివి ఏం కలిసేటివి కావన్నమాట. అది ఆ ఋతువుని ఇప్పటిదాకా కూడా మేము పాటిస్తున్నాం. పోచమ్మ ఎల్లమ్మ ఇలాంటి ఆదివాసీల ఎవరైతే మన ఊర్లలో దేవతలు ఉంటారు వాళ్ళని నమ్మేసి వెళ్తే అలాంటివి ఏం జరగవు అనేసి మీరు నమ్ముతారు. అలాంటిదే ఇప్పుడు మామగారు సమ్మక్క సారక్క దేవతలు వాళ్ళ గురించి ఒక కామెంట్ చేశారు. ఒక 30 సెకండ్ల వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, సో చూసినరా మీరు? సార్ ఇది కుట్ర పండిందని మేము అనుకుంటాం సార్. సమ్మక్క సారక్క 30 సెకండ్లే అది మాట్లాడింది. సమ్మక్క సారక్క ఎవరు దేవుడు కాదు అని స్వామివారు అన్నారు అని చెప్పేసి వైరల్ చేశారు. దానికి ముందుగా వీడియో పెట్టలేరు, దాని తర్వాత కూడా వీడియో పెట్టలేరు. అందుకని ఇప్పుడు సమ్మక్క సారక్క దేవుడు కాదు అని స్వామివారు అన్నారు అనుకోండి, మరి మాకు కూడా ఈ అడవుల దేవుళ్ళు లేవు, దేవుళ్ళు లేవు, మీరు ఎవరికి మొక్కుతారు ఏడ మొక్కుతారు అని మమ్మల్ని కూడా క్వశ్చించాలి కదా స్వామివారు. మరి క్వశ్చన్ చేయలేదు మిమ్మల్ని? మమ్మల్ని క్వశ్చన్ చేయలేదు. ఎవరి సాంప్రదాయంలో వాళ్ళు నడుచుకోవాలి, కానీ పిల్లల చదువు మాత్రం మానుకోవద్దు. ఇప్పుడు పక్కన బీర్చాయిపేట ఉంది సార్, ఆ బీర్చాయిపేట మా అల్లంబెల్లి అంటే సంవత్సరానికి 1 కోటి రూపాయలకు తక్కువ కావు సార్. 500 మంది కనీసం గవర్నమెంట్ నుంచి మధ్యాహ్న భోజన పథకం కూడా లేదు సార్ మాకు. అలాంటి సమయంలో మరి మేము ఆదివాసులం అంటేనే స్వామివారి కాషాయం, మరి మాకు 1 కోటి రూపాయలు సంవత్సరానికి 1 కోటి రూపాయలు ఎందుకు ఖర్చు చేయాలి సార్ మాకు? ఖర్చు ఎందుకు చేయాల? దేవులు నచ్చాయి, ఆదివాసులు నచ్చాయి, మరి మమ్ముడిని బాగా చేయాలని స్వామివారు మాకు కోట్ల ఖర్చు ఎందుకు చేయాలా? మా కోసం ఎక్కడెక్కడో ఇంగ్లీష్ మీడియం చేయాలని చెప్పేసి ఎక్కడెక్కడో వెతికి వెతికి టీచర్లను ఎందుకు పట్టుకురావాలి? ఇప్పుడు 10th డిగ్రీ చదివిన వాళ్ళు ఉన్నారు, అరే మీ చదువు మీరే చెప్పుకోర్రా బాబు, ఎంతో కొంత జీతం ఇస్తా అనొచ్చు కదా స్వామివారు. అట్లా అనకుండా మంచి సరైన చదువు చెప్పే వాళ్ళని ఎక్కడో, ఇప్పుడు కొందరు ఇంద్రవెల్లి నుంచి ఉన్నారు, కొందరు కరీంనగర్ నుంచి ఉన్నారు, కొందరు విజయవాడ నుంచి కూడా ఒక్క వాళ్ళు ఇద్దరు ఉన్నారు. మరి అట్లాంటప్పుడు మేము ఆదివాసులము, మా పూజలు అంటే నచ్చాయి, మా దేవుడు అంటే స్వామివారికి నచ్చలేదు, మరి మమ్మల్ని కూడా నెట్టేయచ్చు కదా. మమ్మల్ని ఎందుకు ఎంట పెట్టుకొని పదండి మీరు ముందుకు వెళ్ళాలి వెళ్ళాలి ఇంకా ఇంకా ఎట్లాంటి కోరిక? మనకు ఒక కాలేజ్ అయితే బాగుండు అని అంటారు.
మేమేం అంటే స్వామీజీ ఈ స్కూల్ పెడితేనే మాకు ఇప్పుడు మేమంటే సేవ సేవ అంటే మా పిల్లల కోసం మాకు రూపాయి ఖర్చు లేదు. బియ్యంలో ఉసుకు వచ్చింది అంటే మీరు చేసి ఇవ్వాలి, మెరుగు వచ్చినాయి అంటే చేసి ఇవ్వాలి. ఏదన్నా మన చుట్టుపక్కల కొంచెం స్థలం ఉంది, ఇది రియల్ గా అయితే ఆ కూరగాయలు ఏమన్నా పెడితే అందులో గడ్డి అయితే తీసేయాలి. ఇది మా సేవ, ఇది మీ ఇది కొందరు ఏమంటారు అంటే స్వామివారి సేవ అంటారు. కానీ స్వామివారికి మేము కూరగాయలు తీసి ఇస్తామా? మరి బియ్యం ఏరి మెరుగలేరి స్వామివారికి పంపిస్తామా? మా పిల్లల కోసమే కదా మేము సేవ చేసుకునేది. అది కూడా ఎట్లా ఎట్లా స్వామివారు స్వామివారు చెప్పింది కాదు, అయితే మనకు కూడా ఒక బాధ్యత ఉండాలి కదా. సో పిల్లల్ని పంపిస్తున్నాము, చదువుకొని వస్తున్నారు. మరి స్కూల్లో ఆ ఊరికేనే పనివాడి పోం కదా మనం, ఏదో ఒక పని ఉంది అంటే ఎమర్జెన్సీలో వెళ్ళిపోతాం అని అది కూడా ఆ రూపకరంగా పెట్టారు సేవని. అది చెప్పండి. ఇప్పుడు స్వామీజీ అక్కడ బడి కట్టించిండ్రు అంటున్నారు, అండ్ దాని తర్వాత ఆ బడినే మీరు గుడిలాగా కొలుస్తున్నాం అనేసి అంటున్నారు. ఆ బళ్ళు ఎంతమంది నేర్చుకుంటారు, అండ్ ఇంతకు ముందు ఆ ఊరి పరిస్థితి ఎలా ఉండేది? ఇప్పుడు మీరు ఆ ఊరి సర్పంచ్ అనుకుంటా మీరు? ఆ ఊరు సర్పంచ్ మొన్న మొన్న సార్. అంటే బళ్ళు ఉండేది మీ ఏరియాలో, ఇప్పుడు ఎట్లుంది? బడిలు ఉండేవి, గవర్నమెంట్ బడిలు ఇప్పుడు కూడా ఉన్నాయి, అందులో టీచర్లు ఉండేవి కాదు. ఎందుకంటే ఆ చదువుకున్న వాళ్ళు మా ఊర్లోనే లేరు. జాబ్లు వచ్చినోడు ఎవడో ఉంటాడు, ఆడ చారు ఎవడో మనకు తెలియదు, ఈడ చదువు చెప్పుదామా లేదు, అట్లాంటి పరిస్థితి. ఇప్పుడు స్వామివారు గుడి బడి అని గుడిలాగా నమ్మినాం అంటే మేమేం ఆ ఊరికైనా పోయి అక్కడ కొబ్బరికాయలు కొట్టో పూజ చేసుకోలే ఇప్పటిదాకా కూడా. ఏమంటే స్వామివారి ఆశీర్వం అంటే స్నానం చేసి బొట్టు పెట్టుకొని నిశ్చితంగా వెళ్ళాలి. కూరలో అన్నారలో తినద్దు, పవిత్రమైన ఆ స్కూల్ కాబట్టి అని చెప్పేసి మేము పవిత్రంగానే గుడి గుడికి వెళ్ళాలి, అలాగే వెళ్ళమన్నమాట. మీకు లోపల నుంచి ఎంతమంది పిల్లలు నేర్చుకుంటున్నారు? పిల్లలు సార్ నర్సరీ నుంచి టెన్త్ వరకు 500 మంది పిల్లలు సార్. 500 మంది పిల్లలు అక్కడ నేర్చుకుంటున్నారు. అవును, మళ్ళా అది కూడా మంది ఆదివాసులకు ద్రోహి అనేసి ముద్ర వేస్తున్నారు సార్. అయినా కూడా స్వామీజీ మీ ఊరి గురించి అంత చేసినా కూడా ఆదివాసుల గురించి కొంతమంది స్వామీజీ ఆదివాసీలే ద్రోహి సమ్మక్క సారక్క అంటే ఇలాంటి ఆదివాసులకు ద్రోహి అనేసి చాలా మంది అంటున్నారు. అవును సారు, ఇప్పుడు మంచి పని చేసే వాళ్ళనే ద్రోహులు అంటారు. మరి కొందరు దోసుకొని తిన్నోళ్ళు ఉన్నారు. మాకు తెలిసిన నక్సలెట్ల సార్ కమాండర్లు అయినరు. కమాండర్లు అయ్యి పెద్ద పెద్దోళ్ళ దగ్గర డబ్బులు తెచ్చుకొని డ్రంపులు చేసి వాళ్ళు లొంగిపోయి సిలిండర్ అయిపోయి మా ముందర డ్రంపులు తీసుకొని పోయిన రోజులు కూడా ఉన్నాయి సార్. ఇది రియల్ మాట చెప్తున్నా నేను. వీళ్ళకి గడ్డపారలు పట్టి తవ్వి ఆ డ్రంపులు తీసుకుపోయి ఇప్పుడు నిర్మల్లో ఒక కమాండర్ ఉన్నాడు, నిజంగా చెప్తే ఒక 3 అంతస్తుల బిల్డింగ్ లో ఉన్నాడు. కానీ కష్టపడ్డది మేమే సార్. వాళ్ళ కోసం దెబ్బలు తిన్నది మేమే, సత్తులు మోసింది మేమే, మా మీద కేసులు వేసుకుంది మేమే. కానీ ఏనాడు మీరు బాగుపడరా అని అంటే ఇట్లాంటి వాళ్ళు నిజాయితీలు సార్. కానీ మన కోసం చేసే అటువంటి ఆ స్వార్థ ఫలులు సార్థంగా బతుకుతుండ్రు అని అన్నారు సార్. ఆదివాసుల గురించి మీరు సర్పంచ్ ఇప్పుడు అక్కడ, అండ్ వాళ్ళ గురించి గళమెత్తుతున్నారు, వాళ్ళు బడి ఉండాలి అనేసి మీరు పోరాడుతున్నారు, అండ్ స్వామీజీ అలాంటి వాడు కాదు అనేసి పోరాడుతున్నారు. అదే ఆదివాసుల గొంతుక అయిన సీతక్క అనేసి అక్కడి పక్కనే ములుగు ఎమ్మెల్యే గారు, ఆమె కూడా ఇప్పుడు స్వామీజీని తిడుతూ ఒక వీడియో రిలీజ్ చేసిండ్రు. మీరేమంటారమ్మా? సీతక్క సీతక్క మాతో ఆడుకున్న సీతక్క అంటే నక్సలెట్లలో ఉన్నప్పుడు సీతక్క ఏమందో తెలుసిన, ఇంటికొక్కళ్ళు వెళ్ళి తుపాకీ పడితే ఈ రాజ్యాంగం అంతా మనదవుతుంది, ఇంటికొక్కళ్ళు వెళ్ళి పోరాటం చేస్తే ఈ రాజ్యాంగం మనమవుతుంది, గవర్నమెంట్ లేకుండా చేద్దాము అని అప్పుడు మాట్లాడిన మాటలు అవి. కానీ
అది ఇప్పుడు కూలిపోయింది కాబట్టి ఇప్పుడు లొంగిపోయి ఎమ్మెల్యే అయింది. అంటే ఎన్ని సంవత్సరాల వెళ్తుంది ఈ మాట? దాదాపుగా 99 సార్, 98-99 ఈ మాటలు. ఎంకౌంటర్ జరిగినప్పుడు కూడా ఆమె ఈ ప్రాంతంలో లేదు. ఎంకౌంటర్ అయిపోయినాక తర్వాత ఈ ప్రాంతానికి వచ్చింది. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే అయింది సార్. మరి స్వామివారు సమక్కం సారక్కం తిట్టిండు కరెక్టే. తిట్టినప్పుడు అయితే మరి ఎవరు ఒక్కళ్ళు ఉన్నారు కదా అక్కడ, ఆదివాసులు ఉన్నారు కదా సార్. మరి సమక్కం సార్ అక్కడ మా దేవుడు, మరి నువ్వు చెప్పినావు కదా మేము వదిలేసినామని, ఎవరన్నా వదిలేస్తారా? పూజలు చేయకుండా వదిలేస్తారా సార్? లేదు. మరి సామర్ చెప్పినప్పుడు ఆ దేవతలే కాదన్నప్పుడు వాళ్ళు వదిలేయాలి కదా, మరి ఎందుకు వదిలేయలేరు? ఎందుకంటే చాలా మందికి తెలుసు ఇది ఒక 30-40 సెకండ్ల వీడియో మాత్రమే, దానికి ముందు ఒకటి వెనక ఒకటి ఉంటది. కావాలని కొంతమంది కుట్రపూరి ఇలా ఇలాంటి వీడియోస్ ని వైరల్ చేస్తున్నారు అనేసి చాలా మందికి తెలుసు. ఇప్పుడు సీతక్కకు నిజంగా చెప్తే ఆమె స్థానంలో అప్పుడు మాకు నక్సలట్లలో తుపాకీ పట్టి పోరాటం చేసి ఎప్పుడు ఏది చేయలే మాకు. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే ఎవరికి ఏం చేస్తుందో నిజంగా ఆమె జిల్లాకు పోయి చూడాలనిపిస్తుంది. ములుగు జిల్లాకు పోయి నిజంగా ఆమె బాగు చేసిన పనులు చూడాలనిపిస్తుంది సార్. అంటే ముచ్చటేస్తుంది. అంటే ఎట్లాగో అప్పుడు ఆదివాసుల్ని గెలిపించినావు నువ్వు, మేమున్నాం 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 అని. ఇప్పుడు మాయమైపోయారు వాళ్ళు. ఇప్పుడు ఆదివాసుల్ని పట్టుకొని స్వామివారి మనం ఇట్లా అన్నారని చెప్పి ఏకంగా నువ్వు జిల్లా జిల్లా జిల్లాలు అన్ని ఉమ్మడి జిల్లాని కదిలిచ్చి నువ్వు, అది నీ ఒక స్వార్థమేనా? నిజంగానే ఇప్పుడు సీతక్క గారు వచ్చేసి అంటే మీతో ఇంతకు ముందు కాంటాక్ట్ లో ఉండేవాళ్ళు అనేసి ఒక మాట అన్నారు మీరు ఇందాక. అవును, నక్సలైట్ గా ఉన్నప్పుడు మీ ఇళ్ళ సైడ్ అంటే మీరు స్టార్టింగ్ లో చెప్పారు ఇంటర్వ్యూ స్టార్టింగ్ లో, అంటే మేము నక్సలైట్లకు బువ్వ పెట్టేటోళ్ళము అనేసి. అవును అవును, సీతక్క వాళ్ళు వీళ్ళందరూ వచ్చేసేటోళ్ళు మీ దగ్గరికి? అవును. ఓకే, మాత్రం కాదు సార్, వాళ్ళు రమ్మన్న కాడికి పోవడు మేమే ఇంకా. అచ్చా, మేము ఇగో ఇక్కడ పలాన్ కాడ ఉన్నాం, మీరు సర్దిరి పట్టుకొని రండి అంటే కూడా ఓవిడే. ఇక ఒకవేళ మేము ఇల్లే రాలేరా అంటే అప్పుడు ఊరికి వచ్చి ఊర్లో అందరం జమ చేసి ఒకళ్ళం ఇద్దరం ఉండి జమ చేసి వాళ్ళకి ముళ్ళు కట్టిస్తే పోయి జంగల తిందురు. అట్లా ఈ ప్రాంతంలో ఎక్కువ నక్సలట్లు ఎందుకు ఉందిరు అంటే సార్, ఇప్పటికి కూడా అడవిలో పెద్ద అడవి ఉంటుంది, ఆ కొండలలో వాటర్ సార్, అది ఇంకా మనిషి పోనంత అడవి. అందుకనే ఇంకా అక్కడ ఇక్కడనే బాగా ఎక్కువ ఉండేవాళ్ళన్నమాట. ఇంకా నిజం మీరు తెలుసుకోవాలంటే అల్లంపల్లి అడవి కడెమండల్లో అల్లంపల్లి అడవి నక్సలట్ల కంచుకోట లాంటిదని ఒక పేపర్ కూడా ఉంది సార్ నా దగ్గర. నేను ఒకప్పుడు సీఎం దగ్గర మాట్లాడినా, ఎందుకంటే స్వామివారు వచ్చారు, వచ్చినాక స్కూల్ నిర్మాణం జరుగుతుంది. అప్పుడు నాకు ఎప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం గారు ఉండే, సీఎం ఉంటే అప్పుడు నేను వెళ్ళి మాట్లాడాను సార్, మా పరిస్థితులు ఇలా ఉన్నాయి. అప్పటికి స్వామివారు సాయం ఇంకా వందలే, మేము మా భక్తులు వేరే ఉన్నాయి, మా పరిస్థితి వేరే ఉన్నది సార్. మాకు ఏ గవర్నమెంట్ మమ్మల్ని పట్టించుకుంటలేదు, మేము అసలు మనుషులం ఉన్నామా లేదా అనేది కూడా గుర్తించలేరు సార్ అని చెప్పి సీఎం దగ్గర మాట్లాడాను. నేను మాట్లాడుతూ పేపర్ రాశారు, కడెమండలు కంచుకోట లాంటి అల్లంపల్లి అడవి నుంచి అడవి ఒక రంభాదేవి వచ్చి సీఎంకు ప్రశ్నకు ప్రశ్న అడిగింది అని చెప్పేసి అన్నారు. అప్పుడు సీఎం ఏమన్నాడంటే, అమ్మా మీ దగ్గర నక్సలట్లు ఉంటారు కదా అన్నారు. అవు సార్ ఉంటారు అన్న, లేరు అంటే నమ్మరు కదా, ఉంటారు సార్ అన్న. అంటే వాళ్ళు వచ్చి ఏం చేస్తారు అంటే అన్నం అడుగుతారు సార్ అన్న. మరి వాళ్ళకు పెట్టకుండా ఏమవుతుంది అంటే మేము పెట్టకపోతే ఆళ్ళు వేసుకొని తింటారు సార్ అన్న. అంటే సీఎంకు కూడా మాటకు మాట ఇచ్చిన రంభాదేవి అని చెప్పేసి పేపర్ వాళ్ళు రాసిండ్రు. సీఎం కూడా అప్పుడు చంద్రబాబు నాయుడు వెరీ గుడ్, ఒక మహిళ అయి ఉండి ఇంత గట్టిగా మాట్లాడావని చెప్పేసి వెరీ గుడ్ చెప్పాడు. అప్పుడు నేను డ్వాక్రా మహిళ గ్రూప్ లీడర్గా నేను అక్కడికి వెళ్ళాను. అప్పుడు మాకు ఒక 25,000 లోన్ మంజూరు చేశారు.
అప్పటి నుంచి ఇక లోన్లు నడుస్తూనే ఉన్నాయి. ఆ లోన్ లోన్ల గురించి నువ్వు బాగా కొంచెం మాట్లాడతావని చెప్పేసి నన్ను తీసుకెళ్లారన్నమాట. అప్పుడు జరిగింది సార్ అది. ఓకే అమ్మ, ఫైనల్ గా ఇప్పుడు నేను మీకు కాల్ చేయాల్సిన అవసరం, మీ ఇంటర్వ్యూ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది ఈ వీడియో వల్ల. ఏదైతే మీరు స్వామీజీకి అభిషేకం చేస్తూ ఊరందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చిండ్రో మీరు, సో ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటారు ఈ వివాదంలో, స్వామీజీ వారికి ఎలా సపోర్ట్ చేయాలనుకుంటారు, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? గిరిజనుల ఆత్మబంధువు అనేసి చిన్నజీల స్వామి గురించి మీరు ఒక ర్యాలీ తీసిండు, సో ఫైనల్ గా మీరేం చెప్తారు? అయితే సార్, వాళ్ళు వినాదం చేసి స్వామివారు చిత్రపటాలు కాలబెట్టారు సార్. స్వామివారు మీద వినాదాలు చేసి చిత్రపటాలను కాలబెట్టారు సార్. కానీ చిత్రపటం కాలబెట్టడం పెద్ద లెక్కగా సార్, పెద్ద లెక్క కాదు. ఇక్కడ కూడా ఆమె ఎన్నో ఆమె ఫోటోలు దొరుకుతాయి, సీతక్క ఫోటోలు దొరుకుతాయి, మేము కూడా కాలబెట్టుకోవచ్చు, జిస్టు బొమ్మలు చేసి కాలబెట్టుకోవచ్చు. అది ముఖ్యంగా సార్, ధర్మాన్ని తెలుసుకున్న వాళ్ళు నిజమైన వ్యక్తులు. నేను ఈ రోజు చిత్రపటానికి వాళ్ళు నిప్పు అంటించారు కాబట్టి నేను పాలాభిషేకం చేశాను. నేనంటే నేనే కాదు, మా ఊరు వాళ్ళందరి తరపున పాలాభిషేకం చేశాము. అయితే ఇప్పటికైనా స్వామివారికి బలగం లేదని కాదు, ఉడు అంటే లక్ష మంది వెళ్తారు కావచ్చు మా స్వామివారి శిష్యులు, స్వామివారి భక్తులు. కానీ మేము ఇంకా ఎందుకు వాళ్ళతోటి వీళ్ళతోటి మనకి దగాదాలు ఎందుకు అని చెప్పి ఇప్పటికి కూడా స్వామివారు, స్వామీజీ ఇంత జరిగినా మేము ఊరుకోలేమని చెప్పేసి మేము అడిగితేనే కానీ మాకు పర్మిషన్ ఇచ్చారు, కానీ అప్పటిదాకా మాకు పర్మిషన్ ఇవ్వలే. ఎందుకు, ఎవరి దారిన వాళ్ళు వెళ్తారు, మీకు ఎందుకు? ఇప్పుడు ఈ ర్యాలీ తీసేంత వరకు మాకే తెలియదు, అంటే ఒక్క ఆదిలాబాద్ లోని ఇప్పుడు కడెం నిర్మల్ జిల్లా అంటున్నారు మీరు, అంటే ఒకప్పుడు ఆదిలాబాద్ ఇప్పుడు నిర్మల్, ఆ నిర్మల్ జిల్లాలో ఉన్న అల్లంపల్లి గ్రామంలో ఇలా ఒక స్కూల్ నడుస్తుంది అనేసి మాకే తెలియదు. ఇప్పుడు స్వామీజీ పర్మిషన్ ఇస్తేనే మీరు బయటకు వచ్చిన అని చెప్తున్నారు, ఆ వీడియో రిలీజ్ అయినాయి, మాకే తెలియదు ఇప్పటిదాకా. అవును, స్వామివారు వద్దన్నారు, స్వామీజీ ఇట్లా చేస్తున్నారు, మీ చిత్రపటాలు ఇట్లా చేస్తున్నారు అని మేము ఎంత వినాదాలు చేసినా కూడా వద్దు, వాళ్ళ పాపన వాళ్ళు పోతారు అని అంటే వాళ్ళు ఇంకా తగ్గలేరు సార్. నిన్న కూడా ఎక్కడ మన ఆదిలాబాద్కు దగ్గరలో ఒక ఊరు ఉంటుంది సార్, అక్కడ కూడా నిన్న స్వామివారి చిత్రపటాన్ని కాలబెట్టారు. మేము ఆగలేము, ఏదో ఒకటి మేము చేసేదాకా ఊరుకోమని చెప్పేసి ఇంకా బయటకు రావాల్సి వచ్చింది సార్. కానీ కొందరు స్వాములు కూడా అంటున్నారు సారు, ఆ సాములు కూడా అసలు నిజమైన సాములా కాదా అది కూడా అర్థమైతే లేదు, మాకనే ఆరాధ కూడా లేదు. లైవ్ లో వస్తున్నారు కొంతమంది, వీడియోలు రిలీజ్ చేస్తున్నారు స్వామీజీ మాట్లాడింది తప్పు అనేసి. యాక్చువల్లీ స్వామీజీలు అందరూ ఒక తాటన చేరి, అంటే ఒక వేదిక మీద ఉండి ధర్మాన్ని రక్షించాల్సిన స్వాములే ఇప్పుడు తమ పరపతిని చూపెట్టుకోవడం కోసం, తాము అస్తిత్వంలో ఉన్నాము అనేసి చూపెట్టుకోవడం కోసం ఇలాంటి వీడియోలు రిలీజ్ చేస్తున్నారు అనేసి మీరు అంటున్నారు. అవును సార్. సో ఆ వీడియోస్ మీ దాకా కూడా వచ్చినాయి అన్నమాట? మా దగ్గర వచ్చింది సార్, మేము కూడా విన్నాం.